అంటే ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూడండి, టీవీ ఛానల్స్లో చూడండి, ఒక హాట్ టాపిక్ అనేది మీకు చర్చకు వచ్చింది. ఏమిటి అంటే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి, ఇతనికి ఈ బాలాకోట్ దాడులు అనేవి ఎలా ముందే తెలిసాయి, అంటే ఇతనికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది చాలా పెద్ద క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కదా, మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇతను ఎలా సంపాదించాడు, ఇతను ఒట్టి జర్నలిస్టే కదా అని చెప్పేసి వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. నిజంగానే ఇది ఒక సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ అండి. అంటే దేశ భద్రత అనేది ఎంత ముఖ్యం అన్నప్పుడు ఒక మామూలు జర్నలిస్టుకు ఇంత పెద్ద ఆపరేషన్ అనేది ఎలా చేయబోతున్నారు, దీనికి సంబంధించిన వివరాలు ఇతనికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ఇవాళ అందరూ కూడా ఈ అర్ణబ్ గోస్వామిని అడుగుతున్నారు. సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూడాలి. ఎందుకంటే అర్ణబ్ గోస్వామికి వివరాలు ఎలా తెలిసాయి అన్నప్పుడు అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఇప్పుడు మీరు చూడండి, 2019 ఫిబ్రవరి 26న మనం ఈ బాలాకోట్ దాడులు అనేవి ఎర్లీ అవర్స్ అంటే ఇంకా అందరూ కూడా నిద్రపోతున్నప్పుడు సడన్గా మన మిరాజ్ 2000 విమానాలు సుఖాయిలు ఇవి వెళ్ళి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పౌరులు లేని ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ తీవ్రవాదులు ఉన్నారని చెప్పేసి మనము కన్ఫర్మ్ చేసుకొని అక్కడ దాడులు అనేవి చేసాం. ఎందుకు అంటే సరిగ్గా అదే నెల మీరు చూడండి, ఫిబ్రవరి 14న మీకు జమ్మూ శ్రీనగర్ హైవేలో అంటే పుల్వామా జిల్లా అంటారు, ఇక్కడ లేత్ పోరా అని చెప్పేసి ఒక ప్రదేశము, సో ఇక్కడ మన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వీళ్ళు ఒక వాహనంలో వెళుతున్నప్పుడు ఒక ఆత్మాహుతి దాడి అనేది జరిగిందంటే ఒక తీవ్రవాది తనను తాను పేల్చుకొని వెళ్ళి వీళ్ళు వెళ్తున్న ఈ ట్రక్ను గుద్దాడు. సో గుద్దినప్పుడు 46 మంది మన జవాన్లు అనేవాళ్ళు మరణించారు. సో ఇప్పుడు మీరు చూడండి, ఫిబ్రవరి 14 ఫిబ్రవరి 26న దాడి అంటే మధ్యలో మీకు 11 రోజులు ఉంది, ఇది మనం గమనించాలి. సో ఈ 11 రోజుల్లో ఏం జరిగింది, అప్పుడు ఈ అర్ణబ్ గోస్వామికి వివరాలు ఎలా తెలిసాయి అన్నప్పుడు 11 డేస్ అనేది చాలా ఎక్కువ కాలం అండి. ఒక దాడి జరగబోతుంది అనడానికి 11 రోజుల ముందు అన్నప్పుడు మనం చాలా విషయాల్ని గ్యాదర్ చేయొచ్చు. ఒక జర్నలిస్ట్గా అది అర్ణబ్ గోస్వామి లెవెల్లో ఉండే ఒక జర్నలిస్ట్ ఇలాంటి మెటీరియల్ను చాలా ఈజీగానే సంపాదించగలడు అనేది ఇవాళ ప్రూవ్ అయింది. సో ఇప్పుడు ఏమైంది, మీకు దాడులు జరిగాయి. ఇప్పుడు మన ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ దానయ్య, ఈయన హరికుమార్ అంటే ఎయిర్ మార్షల్ హరికుమార్ అంటారు, ఈయనేనండి మీకు ఎయిర్ కమాండింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్. సో ఈయనకి ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ చేసి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నాడు. హరికుమార్ గారు కూడా అలాగే అన్నారు. సో వీళ్ళిద్దరూ కూడా కలిసి తమ వాహనంలో నేరుగా ఎయిర్ వెస్టర్న్ కమాండ్కి వెళుతున్నారు. సో వెళ్ళి వీళ్ళు ఏదో విషయాలు మాట్లాడుకున్నారు. దాని తరువాత రోజు మీరు చూసారనుకోండి, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీ మీద ఒక మీటింగ్ పెడుతున్నారు. పెట్టి చాలా చర్చల తర్వాత వీళ్ళు ఏం నిర్ణయించుకున్నారు అంటే, మనము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఫలానా ప్రదేశంలో దాడి చేయబోతున్నాం. అంటే ఏంటి, ఈ అటాక్ అనేది కన్ఫర్మ్ చేసేసారు నరేంద్ర మోదీ గారు. సో దీని తరువాత ఎలా చెయ్యాలి అనేది మీరు ఆలోచించి చెప్పండి. అంటే దాని తరువాత మీరు 18వ తారీఖు మీకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారు ఈ త్రిదళాల చీఫ్స్ వీళ్ళ ముగ్గురిని కూడా పిలుస్తున్నారు, అలాగే రా ఏజెన్సీ యొక్క చీఫ్ సో ఈయనను కూడా రమ్ముంటున్నారు. సో వీళ్ళు కూర్చొని వీళ్ళు ఏమి నిర్ణయించుకున్నారు అంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది అంటే ఎవరైతే దాడులకు పాలు పంచుకున్నారో ఆ తీవ్రవాదులను ఆ లాంచ్ ప్యాడ్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఆల్రెడీ యూరి అనే దగ్గర మీకు సర్జికల్ స్ట్రైక్ జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు భారతదేశము ఇలాంటి ఒక ప్రయత్నము చెయ్యవచ్చని అనుకొని ముందు తీవ్రవాదుల్ని కాపాడుకోవాలని చెప్పి వీళ్ళందరినీ కూడా వీళ్ళు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కొండ ప్రదేశాలకు పంపించేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అజిత్ దోవెల్ దగ్గర ఉంది, ఎందుకంటే రా ఏజెంట్లు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్. సో ఇది తెలుసుకొని మనము సరిగ్గా ఫిబ్రవరి 26వ తారీఖు బాలాకోట్ అనబడే ఈ ప్రాంతాన్ని మనము అటాక్ చెయ్యబోతున్నాము, దానికి మీరు సిద్ధమైపోండి అని చెప్పి మీకు అజిత్ దోవెల్ గారు వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో దానికి కావలసిన ఏర్పాట్లు అనేవి వీళ్ళు చేసుకోవడానికి, అంటే ఇంకా ఏంటి సరిగ్గా 7 రోజులు ఉంది ఇంతలో మీరు దాడి చెయ్యాలి. కరెక్ట్గా వీళ్ళు అనుకున్నట్టే ఫిబ్రవరి 26 తెల్లవారుజామున అంటే ఇంకా ఎర్లీ అవర్స్లో వీళ్ళు వెళ్ళి మీకు బాలాకోట్ మీద దాడి చేశారు. సో ఈ విషయం అర్ణబ్ గోస్వామికి తెలిసిన తరువాత ఇతను బార్క్ సీఈఓ అంటే దీన్ని ఏమంటారు, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అంటారు. ఈ బార్క్ సీఈఓ ఇతని పేరు పార్తో దాస్ గుప్తా. సో ఇతనితో అర్ణబ్ గోస్వామి ఏం చేస్తున్నాడు అంటే ఒక చాలా పెద్ద ఆపరేషన్ అనేది జరగబోతుంది, సో దీనికి సంబంధించి న్యూస్ అనేది నేను తర్వాత ప్రచురితం చేస్తాను, ఇది వచ్చే టైంకి టీఆర్పీస్ మాత్రము నాకు ఫేవరబుల్గా ఉండాలి, మనమే టాప్లో ఉండాలి, నీకు ఏం కావాలి, నీకు ఎంత అడిగినా కూడా నేను ఇస్తాను, ఈ డీల్ ఓకేనా అని చెప్పి వరస పెట్టి వాట్సాప్ మెసేజ్లు ఈయన అతనికి పంపిస్తూనే ఉన్నాడు. సో ఈ బార్క్ సీఈఓ కూడా ఏం చేస్తున్నాడు అంటే అవన్నీ చూసుకొని నేను ఖచ్చితంగా చేస్తాను, నాకు మాత్రం ఈ నగలు కావాలి, ఇక్కడ ఒక ఇల్లు కావాలి, నాకు ఒక కారు కావాలి,
అంటూ ఇతను మెసేజ్లు పెడుతున్నాడు. సో ఇవాళ ఈ వాట్సాప్ మెసేజ్లు అనేవి లీక్ అయ్యాయి. సో లీక్ అయినప్పుడు ఒక చాలా పెద్ద ఆపరేషన్ గోయింగ్ టు హ్యాపన్ అన్నాడు చూసారా. ఏ బిగ్ ఆపరేషన్ గోయింగ్ టు హ్యాపన్ అంటే ఆ బిగ్ ఆపరేషన్ ఏమిటి అంటే ఈ బాలాకోట్ దాడులే అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకొని సో ఇది ప్రభుత్వం కావాలనేసే లీక్ చేసింది. లీక్ చేయడం వల్ల దేశ భద్రత అనేది ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ఒక మామూలు జర్నలిస్ట్ దగ్గర ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, ఎలా వెళ్ళింది అంటే ఇక్కడ మీకు సింపుల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఇక్కడ మనం అర్ణవ్ గోస్వామి వాళ్ళ తండ్రి గారి గురించి మాట్లాడుకోవాలి. మనోరంజన్ గోస్వామి అని చెప్పేసి ఈయన 1960లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తరువాత ఇతను కర్నల్గా 30 ఏళ్ళు ఇండియన్ ఆర్మీలో ఈయన సర్వీసెస్ అనేవి చేశాడు. చూడుకోండి, ఒక వ్యక్తి 30 ఏళ్ళు ఇండియన్ ఆర్మీలో ఉంటే ఇతనికి ఏ స్థాయిలో ఎవరెవరితో ఎలాంటి పరిచయాలు ఉంటాయి, అది ఒక కర్నల్ స్థాయి వ్యక్తి. మామూలు సోల్జర్ కాదు, కర్నల్. ఇతను ఎవరు? మనోరంజన్ గోస్వామి. దీని తరువాత ఈయన రిటైర్ అయిన తరువాత ఈయన ఏం చేశాడు అంటే భారతీయ జనతా పార్టీలో ఈయన జాయిన్ అయ్యాడు. అంటే భారతీయ జనతా పార్టీలో ఒక ఇండియన్ ఆర్మీ మ్యాన్ జాయిన్ అయినప్పుడు ఎంతమందితో ఇతనికి పరిచయాలు ఉంటాయి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగానే అంటే బీజేపీ సర్కిల్ వాళ్ళు ఈ విషయాలు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మన ప్రభుత్వము, మన పార్టీ బాలాకోట్ దాడులు చెయ్యబోతున్నారు, ఈ విధంగా మనము మన దేశ భద్రతను కాపాడిన వాళ్ళమవుతాము, ప్రతీకారం తీర్చుకున్న వాళ్ళమవుతామని చెప్పి ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి ఆ క్లోజ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళ సభ్యులు, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా ఈ విషయాలు మాట్లాడుకుంటారు. ఇదేం పెద్ద సీక్రెట్గా అక్కడే ఉండదండి. మనలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఢిల్లీలో ఉంటూ, ఇండియన్ ఆర్మీలో ఉంటూ, ఇండియన్ పాలిటిక్స్లో ఉంటూ, బీజేపీ పార్టీలో మీరు నాయకుడు అయినప్పుడు మీకు తెలియదు అంటే అందులో ఏముంటుందండి? సో అలాగే వాళ్ళ నాన్నగారికి ఇంతమందితో కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆయన అర్ణవ్ గోస్వామికి ఖచ్చితంగా మనము 26 ఫిబ్రవరి ఇలా బాలాకోట్ దాడులు చెయ్యబోతున్నాము, ఈ వార్త నాకు వచ్చిందని ఆయనకు చెప్పుండొచ్చు, దాన్నే అతను వాట్సాప్లో పెట్టుండొచ్చు. ఇంతే జరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ టీఆర్పీ రేటింగ్స్ మ్యానిపులేషన్ చేశాడు చూసారా, అది చాలా చాలా తప్పు. ఎందుకంటే 32,000 కోట్ల రూపాయలు జస్ట్ ఈ టీఆర్పీస్ మీదే, అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అంటామండి, సో దీని మీదే ఆధారపడి ఉంది. ఎంత? 32,000 కోట్లు. అంటే ఎవరి కంటెంట్ బాగుంది, ఎవరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి అడ్వర్టైజర్స్ అనేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ వేస్తారు. సో అలా కాదు, రిపబ్లిక్ టీవీకి మాత్రమే యాడ్స్ అంతా కూడా రావాలి, మేమే నంబర్ 1గా ఉండాలి, దానికి నువ్వు ఏం చేస్తావో, నీకు ఎంత డబ్బు కావాలో తీసుకొని చెప్పి అర్ణవ్ గోస్వామి చెప్పడము, ఇలా మెసేజ్లు పెట్టడం అనేది చాలా చాలా తప్పు. ఎవరు చేసినా తప్పు తప్పే. సో ఈ విధంగా అర్ణవ్ గోస్వామిని మీరు శిక్షించవచ్చు. కానీ ఇప్పుడు ఈ బాలాకోట్ దాడులను ఆధారంగా పెట్టుకొని ఇది ఇంతలా లీక్ అయింది, అర్ణవ్ గోస్వామికి ఎలా తెలిసింది, సో మన భద్రత అనేది ఒక డొల్లా, ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు అని మాట్లాడు అంటే ఏంటి? మీ బాలాకోట్ దాడులు జరగడానికి ముందరే అతను మాట్లాడి ఉన్నాడు అనుకోండి, టీవీలో చెప్పేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు వ్యవహారం వేరేలా ఉంటుంది. అలా చేశాడా? లేనే లేదు కదా. వాట్సాప్ మెసేజ్లోనే అతను ఈ మీకు ఈ పార్థో దాస్ గుప్తాతో షేర్ చేసుకున్నాడు, అంతే అతను చేశాడు. కాబట్టి ఆ విషయంలో అతన్ని మీరు నిందించడం అనేది తప్పండి. అంత పెద్ద జర్నలిస్ట్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందుతుంది, ఎన్నో క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు అందుతూ ఉంటాయి. సో కాబట్టి మనం ఏదో మన దేశ భద్రతను తీసుకెళ్ళి గాలికి వదిలేసాం అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి అర్ణవ్ గోస్వామికి అందిన ఇన్ఫర్మేషన్ అనేది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషనే, మన భద్రతకు సంబంధించిందే. కానీ అతనికి ఇన్ఫర్మేషన్ అందడం అనేది అంత పెద్ద విషయం కాదు అనేది నా అభిప్రాయం. సో నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారు. పెద్ద దేశం అండి, మీకు వేల మంది ఉంటుంటారు, వేల మంది మీటింగ్స్లో కలుస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్స్ కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.